ఎవిడెన్స్ కూడా తెప్పించిన బట్ట అధ్యక్ష నేను అడ్రస్ నేను కేవలం వెరిఫికేషన్ కోసం చెప్తున్నా సరేమనుకోబాకండి మీ అడ్రస్ నేను బయటకి ఇవ్వట్లేదు అధ్యక్ష మీ క్యాన్ నెంబర్ మీకు తెలుసో లేదో అందుకే వదినమని అడగను అని చెప్పిన ముందు నేను వినలే క్యాన్ నెంబర్ అధ్యక్ష సున్నా ఆరు ఒకటి మూడు మూడు ఆరు తొమ్మిది రెండు నాలుగు బట్టిగారి ఆయన ఉండేది బంజారా హిల్స్లో తట్టిఖానా అనే ప్రాంతంలో హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైంటీ త్రీ స్లాష్ వన్ సెవెంటీ ఫోర్ అదేనా మీకు ఇంటి నెంబర్ తెలీదా బందారాయిల్స్లో మీ ఇల్లు అన్న ఇది ఇల్లు కాదు కాదు మీరు కాదు కాదు మీరు కిరాయికి ఉన్నట్టున్నారు ఎవరో రాజేందర్ రెడ్డి పేరు మీద ఇల్లుంది మీరు ఉన్నట్టున్నారు అయితే ఆయన మంచివాళ్ళు అబ్బా ఆయన వేరే వాళ్ళు ఉన్నారు అట్లా అంటారు కానీ అన్న నేను చెప్పేది ఏంటంటే ఇగో ఇక ప్రూఫ్ కూడా తెచ్చిన మీ క్యాన్ నెంబర్ తెచ్చినా ప్రూఫ్ తెచ్చినా ఇగో హెచ్ఎండబ్ల్యూస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం ఆర్డర్ చేసారు అవి కూడా తెచ్చిన అన్న మీరు అన్నారు రోజు రోజుకొక ట్యాంకర్ ఆర్డర్ చేస్తున్నా అన్నారన్న మీ ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్న నువ్వేమో బిజీగా పాదయాత్ర చేస్తున్నావు ఇంట్లో మీటర్ జడిపోయింది ఇంట్లో మీటర్ జడిపోయింది నిజంగా చెప్తున్నావు అలాగే చేస్తలేను భావి మీటర్ జడిపోయింది మీటర్ ఎప్పుడు జడిపోయిందంటే కూడా ఆ లెక్క కూడా మావుల దగ్గర ఉంటుంది మీటరు మీది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి మీటర్ జడిపోయింది ఇంట్లో అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే నిజంగా ఆ మీటర్ బాగు చేసుకుంటే మీకు కూడా ప్రభుత్వం హైదరాబాద్లో ఇస్తున్న ఇరవై వేల లీటర్లు ఉచితంగా ఇచ్చేదైతుందో మీకు కూడా వర్తిస్తుంది ఈ పైసలు కట్టుడు కూడా తప్పుతుంది మీకు అన్న మీరు ఇప్పటిదాకా మీరు బిల్లు అయితే కడుతున్నారు అన్న వాటర్ బిల్లు కడుతున్నారు రెండు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలకు గాను బిల్లు లెడ్జర్ ప్రకారం రెండు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కట్టారు మీరు ఇంకొద్దిగా మాకు బాకీ ఉన్నారు ఒక వెయ్యి ఒక వంద యాభై మూడు రూపాయలు మీటర్ చెడిపోయింది మీటర్ మీటర్ కనుక బాగు చేసుకుంటే అది కూడా వెంటనే ఫ్రీ వాటర్ కూడా మీకు వస్తుంది జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు బట్టి గారు రికార్డు ఉంది మీకు కావాలంటే ఇప్పుడే పంపిస్తాం ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు ఒక్కటంటే ఒక్క ట్యాంకర్ కూడా మీరు బుక్ చేయలేదు మీకు తెలియదు బుకాయించారు ఏదో నోటికి అదరగొడదామంటే అదరగొడదామని చెప్పి ఏదో మాట్లాడారు తప్ప ఇట్లా ఈ రకంగా సత్యదూరమైన మాటలు చెప్తే మీకు పంపుతాను వెంటనే బ్రదర్ ఇవన్నీ మా అన్నకు పంపుతాను